గజ్వేల్ మండలం రంగంపేట గ్రామానికి చెందిన శ్వేత అనే మహిళ కొన్ని రోజుల క్రితం చనిపోయింది. ఆమెకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని తూప్రాన్ రోడ్లో గల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో జీవన జ్యోతి ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంది. అయితే ఆ ప్రీమియం డబ్బును నామినీ భర్త కుమరయ్యకు 2 లక్షల రూపాయల చెక్కును ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ అందజేశారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ ఖాతాదారులు బ్యాంకులో ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఈ ప్రీమియం ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ జీవీపీ బ్యాంక్ సిబ్బంది శ్యామ్ మరియు ఇతర ఖాతాదారులు పాల్గొన్నారు. ఆమె ఈ మధ్య చనిపోవడం జరిగింది. అయిపోయిన తర్వాత మనం బ్యాంక్ నుంచి ఇన్సూరెన్స్ చనిపోకముందు మనం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా చేయడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు నామినీ ఎవరైతే ఉన్నారో వారికి 2 లక్షల రూపాయలు ఇవాళ అందజేయడం జరుగుతుంది. నామినీ కుమరయ్యకు అందజేయడం జరిగింది. దీనివల్ల ఇప్పుడు మనిషిని మనం తేలేకపోవచ్చు, కానీ చనిపోయిన కుటుంబ సభ్యులకు మనం ఆర్థిక భరోసా ఇవ్వచ్చు. కావాలని నేను చెప్పేది ఏంటంటే, ఖాతాదారులందరూ ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా సురక్ష బీమా యోజన చేసుకోవడం వల్ల తక్కువ అమౌంట్తో ఎక్కువ లాభం జరుగుతుంది. జీవితం అనేది చాలా చిరకాలం లాంటిది, ఎప్పుడేం జరిగేది తెలియదు. కాబట్టి మన జీవితాన్ని మనల్ని నమ్ముకున్న వాళ్ళను మంచిగా సెక్యూర్గా ఉంచాలంటే ఈ ఇన్సూరెన్స్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. సాగితే సార్లు సహకరించారు. సహకరించి ఇట్లా చెప్తే మేము ఆ జీవన జ్యోతి 330 రూపాయలు పట్టయింది. పట్టయిన వల్ల దానివల్ల సార్లు చెప్తే దాన్ని అప్లై చేశాము. అప్లై చేసి వాళ్ళ వల్ల నాకు 200 రూపాయలు చెక్ వచ్చింది. 6 నెలల కింద దానికి 6 రోజులు సహకరించారు, చేసింది.